హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఒక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. తప్పకుండా ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎంజాయ్ చేసేయండి. డెఫినెట్గా ఈ వీడియో మీకు ఎంకరేజింగ్గా ఉంటుంది. హోప్ యుల్ ఎంజాయ్ ఇట్. సో మొత్తానికైతే డే టీతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. టీ అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. అసలు తాగితే మంచి ఎనర్జీ వస్తుంది ఎవ్రీడే. నేనైతే టీ లేకుండా ఏ పని అయితే స్టార్ట్ చేయను. బేసిక్గా ఈ ఆఫీస్ వర్క్ అన్నా ఫస్ట్ టీ అయితే పడాలి. ఓ ఆల్మోస్ట్ నేను అనుకున్నట్లే వచ్చింది. చాయ్ రోజుకు ఒకసారి ఒకలా ఒక్కసారి వస్తుంది. ఈరోజు చాలా వింత టేస్ట్ వచ్చింది నేను పెడితే. ఓ అలానే తాగాలి కాబట్టి ఇంకా తాగేస్తున్నాను. సో ఈవేళ నాకైతే చాలా పనులు ఉన్నాయి. గార్డెనింగ్ కోసం అయితే నేను మొక్కలు అయితే రెడీ చేస్తాను. సో ఇవాళ గార్డెనింగ్ పని బయట అంత చక్కగా ఉంది. బ్యాక్ యార్డ్ అంతా ఆ పిచ్చి మొక్కలు అన్నీ తీసి సర్దడానికి చాలా టైం పడుతుంది. సో ఇవాళ మీకు ఆ వీడియో అంతా చూపిస్తాను. సో వెల్కమ్ బ్యాక్ గైస్. అగైన్ నేను మీకు చెప్పినట్లు నా గార్డెన్ అయితే ఇవాళ బ్యాక్ యార్డ్ నీట్గా చేయాలి. మీరు చూస్తే నా బ్యాక్ యార్డ్ అయితే పిచ్చి మొక్కలతో నిండిపోయింది. జస్ట్ ఇంక ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో ఆ పిచ్చి మొక్కలు అన్నీ కూడా కట్ చేసేసుకుందామని ఈవేళ నా డే స్కెడ్యూల్ చేసుకున్నాను. అలానే ఫ్లవర్ పాట్స్, సాయిల్ కూడా మీకు చెప్పినట్లు నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ కూడా కొన్ని వేద్దామనేసి తెచ్చుకున్నాను. సో ఈవేళ అయితే మనము ఒకటి ఒకటి ఎలా చేసుకుంటూ వెళ్దాం అనేది నేను మీకు చూపిస్తాను ఆ వీడియోలో. సో నా దగ్గర గ్రాస్ కటింగ్కి అయితే ఆల్రెడీ గ్రాస్ కట్టర్ ఉంది, మూవర్. సో దీంతో నేను గడ్డంతా కట్ చేసుకోవడం. సో జస్ట్ ముందుకి వెనక్కి అలా తోసుకుంటూ వెళ్తే దానిపైన అది చేసుకుంటుంది. సో మీరు కూడా చూసేయండి. ఇక్కడ 18 డిగ్రీస్కే నాకు కైండ్ ఆఫ్ ఫుల్ చెమటలు వచ్చినాయి. ఇండియాలో ఇప్పుడు 40-42 డిగ్రీస్ ఉందంట. హైదరాబాద్లో, వైజాగ్లో కూడా అలానే ఉంది. నేను వైజాగ్. ఓ ఎండలు అయితే మామూలుగా లేవు ఇక్కడ. జస్ట్ ఇంక ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కానీ ఓ మై గాడ్, ఈ ఎండని కొంచెం ఎండని సేవ్ అవ్వడానికి నా దగ్గర అయితే ఒక మంచి గొడుగు అయితే ఉంది, పెద్దది. సో నేనైతే గొడుగుని తీస్తాను. ఇప్పుడు గొడుగు తీసి తన ఈ గొడుగుని వేసుకుంటాను. ఇది లాస్ట్ సమ్మర్ టైంకి కొన్నాను. ఇందులో పెట్టి లాక్ వేసేస్తే ఇది ఐరన్ చాలా బరువు ఉంటుంది. సో గొడుగు కదలదు అసలు. సో మీరు చూస్తున్నారు గొడుగు అయితే కదలదు మంచిగా. వచ్చింది ఈ ఎండ నుంచి సేవ్ అవ్వడానికి. సో మంచిగా ఇక్కడ ఇప్పుడు నేను పాటింగ్ అయితే స్టార్ట్ చేసుకొని ఈ టాస్క్ ఫినిష్ చేయాలి. ఫస్ట్ టైం చేస్తున్నాను, నాకు తెలియదు ఏమి ఎలా చేయాలో ఏంటనేది. నేను ఏమేమి కొన్నానో దాని మీద ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో చూసి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తాను. సో ఈవేళ అయితే బేసిక్గా చెప్పినట్లు ఇండోర్ ప్లాంట్స్ అయితే నేను పాటింగ్ చేస్తాను. అలానే దీంతోపాటు నేను వ్యాలీ గ్రీన్ అని ఏదో సన్ఫ్లవర్ లెక్క ఉన్నాయి సీడ్స్ తెచ్చాను, అది వేస్తాను. అండ్ ఈసారి కొత్తిమీర కూడా పండిద్దామని కొత్తిమీర కూడా సీడ్స్ తెచ్చాను. అలానే ఎవరు రంగురంగుల ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. జినియా జాయింట్ క్యాక్టస్ ఫ్లవర్ మిక్స్ అంట. సో పువ్వులు అయితే ఇలాగ వస్తాయి వేసిన తర్వాత. ఇంకోటి వచ్చేసి క్యాంటిలోప్, మనకు అందరికి తెలిసిన మస్కమెలను. నాకు వెనకాల కొంచెం స్పేస్ ఉంది, అక్కడ ఆ గ్యాప్లో చిన్న గొయ్యి వేసి వేసి ట్రై చేద్దామని అనుకుంటున్నాను. బేసిక్గా ఇది వేసిన తర్వాత 90-105 డేస్ పడుతుంది అంట టు హార్వెస్ట్. సో ఒకసారి ట్రైలేసి చూద్దాం నిజంగా ఏమైనా వస్తాయా రాదా, మా ప్లేస్లో వర్కౌట్ అవుతుందా లేదా అనేది వేసాక మీకు చెప్తాను అది ఎలా వచ్చింది అనేది ఫ్యూ డేస్ తర్వాత. అండ్ దాంతోపాటు నిన్నే నేను ఎక్కడో ఆఫర్ స్టోర్లో ఆఫర్ ఉంటే
గ్లాడియోలి అనేసి ఏవో ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి, టూ డిఫరెంట్ వెరైటీస్, ఒకటి పర్పుల్ ఒకటి పింక్, కొంచెం పేల్ పింక్ అండ్ పేల్ ఆరెంజ్ కలర్ మూడు ఫ్లేవర్స్ ఫ్లవర్స్ కూడా వస్తాయంట. ఇది జస్ట్ ప్లాంట్ వాటర్ అండ్ బ్లూమ్ అంట. సో జస్ట్ ఇందులోనివి గోళాల్లోనే వేసేస్తే వదిలేస్తే 1 వీక్లో మొక్కలోని పువ్వులు వచ్చేస్తాయి. సో ఇది సింపుల్ ప్రాసెస్. అండ్ దాంతోపాటు నేను గడ్డి కూడా, గ్రాస్ సీడ్స్ కూడా తెచ్చాను. ఎక్కడెక్కడైతే ప్యాచెస్ ఉన్నాయో ఆ ప్యాచెస్ అన్నీ కవర్ చేద్దాం అనేసి గడ్డి కూడా తెచ్చి గడ్డి వేసాను. వేసి ట్రై చేయాలి, ఇది కూడా నాకు తెలియదు, ఫస్ట్ టైం ఇది కూడా. సో చూడాలి ఎలా వస్తుంది అనేది. అండ్ నేనైతే ఈ మొక్కలు పాటింగ్ కోసం అనేసి మనకి డైరెక్ట్గా ఆల్ పర్పస్ ఫ్లవర్ లెక్క ఆల్ పర్పస్ పాటింగ్ మిక్స్ డైరెక్ట్గా దొరుకుతుంది మనకి ఇక్కడ. సో నేనైతే ఒక 2 బ్యాగులు తెచ్చుకున్నాను. అలానే లాస్ట్ ఇయర్ది కొంచెం ఉంటే అది కూడా వేసి కలిపేసి మొత్తం పాటింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు లెట్స్ గో 1 బై 1. ఈ ప్లాంట్ వచ్చేసి దీన్ని స్నేక్ ప్లాంట్ అంటారు. సో ఇది ఇండోర్ ప్లాంట్, క్యాన్ అడాప్ట్ టు ఆల్ కండిషన్స్ అంట. సాయిల్ కొంచెం డ్రై ఉండాలన్నారు. నేను ఫ్లారెస్ట్ దగ్గర కొన్నాను. సో ఆమె ఏం చెప్పిందంటే నెలకు ఒకసారి కొంచెం వాటర్ వేస్తే చాలు ఈ మొక్కకి, ఇంకా మీరు ఏం చేయాల్సిన లేదని చెప్పింది. సో ఇట్స్ గుడ్, ఇంట్లో కైండ్ ఆఫ్ పెట్టుకుంటే కైండ్ ఆఫ్ ఏదో లిటిల్ ఆక్సిజన్ వస్తుంది అన్నట్లు ఫీలింగ్తో మేమైతే కొనుక్కొని వచ్చాం. మీకు ఇది అందరికీ తెలిసిందే, మనీ ప్లాంట్. సో దీన్ని పోతోస్ అంటారంట ఇక్కడ ఇంగ్లీష్లో. సో ఇట్స్ గుడ్ వన్, మేము ట్రై చేస్తున్నాను ఇది ఎలాగా గ్రో అవుతుంది అనేది. ఇంకోటి ఇది కలర్ కలర్గా ఉంది ప్లాంట్ అయితే. దీన్ని బబుల్ గమ్ ట్రేడ్స్ క్యాంటియా అంటారంట. నాకైతే యాక్చువల్లీ ఈ కలర్ నచ్చి నేను ఇది కొనుక్కొని వచ్చాను. సో ఇది కూడా బాగానే గ్రో అవుతుందని నా ఫ్లోరిస్ట్ చెప్పింది, నేను తీసుకున్న ఫ్లోరిస్ట్. సో ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ వన్, చూడాలి ట్రై చేయాలి. ఇంకొకటి మీకు అందరికీ జనరల్గా తెలిసేది, ఇది ఇండియాలోనే కూడా దొరుకుతుంది ఎక్కువ, క్రాటన్, జస్ట్ రంగురంగు ఆకులు తోటి. సో ఇది కూడా దీన్ని పెట్రా అంటారంట. అండ్ దీనికి వచ్చేసి ప్లేస్ ఇన్ బ్రైట్ ఎన్విరాన్మెంట్ బట్ నాట్ డైరెక్ట్ లైట్ అంట. వాటర్ థరోలీ అండ్ లెట్ వాటర్ డ్రైన్. సో బేసిక్గా ఈ మొక్కలన్నీ తెచ్చాం కానీ దీనికి తగ్గట్టు ఎన్విరాన్మెంట్లో పెంచితేనే పెరుగుతాయి. జనరల్గా లాస్ట్ ఇయర్ అయితే నేను తెచ్చిన మొక్కలన్నీ చచ్చిపోయి, చూడండి ఆ గోళాల్లోని ఏ ఒక్క మొక్క మిగలలేదు, అన్నీ చచ్చిపోయినాయి. ఇప్పుడు అవన్నీ పాట్లోని మట్టి అంతా తీసేసి మిక్స్ కొట్టేసి మళ్ళీ కొత్తవన్నీ వేసి నీట్గా డెకరేషన్ చేసుకుంటాను ఇంట్లో. సో ఈ పాటింగ్ మిక్స్ అయితే లాస్ట్ ఇయర్ది, సో దాచి పెట్టుకున్నాను దేనికన్నా పనికి వస్తుందని. సో ఇంకా నా దగ్గర ఇది కూడా ఉంది కాబట్టి ఇది కూడా కొంచెం కలుపుదాము. బేసిక్గా రెండు కలుపుకుంటే మంచి గ్రోత్ ఉంటుందని ఫ్లారెస్ట్ చెప్పింది. సో ఒకటి ఆర్గానిక్ తెచ్చుకున్నాను, ఇంకొకటి రెగ్యులర్ ఆల్ పర్పస్ ఫ్లవర్ కలిపాను, సారీ ఆల్ పర్పస్ పాటింగ్ మిక్స్ కలిపాను. అలవాటైనప్పుడు ఎలాంటి పొరపాట్లు ఏదో జరుగుతాయి. మా వైఫ్ వచ్చేసి స్నేక్ ప్లాంట్ వేద్దాం అంటుంది. సో ఇదైతే పక్క దాచుకోవాల్సిందే, ఎందుకంటే అది. సో మీరు చూస్తే ఆల్రెడీ రూట్స్ బాగానే దీనికి పెరిగిపోయినాయి. సో నేను ఇదంతా ఉన్నది దులిపేసి మట్టి అనుకోవడం
ఈ గోళంలో వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏమంటారో బేబీ? బాగుంటుంది అంటుంది. సో ఇందులో అయితే బేసిక్గా వేసేసుకుందాం మట్టి. సో చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ దిస్ గోస్ ఇన్ సైడ్ అండ్ దేర్ యు గో. సో చూడండి ఎంత నీట్గా, ఈజీ సింపుల్ టాస్కే, బట్ గోళంలో వేసేసరికి మొక్కకైతే మంచి లుక్ వచ్చింది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఇలాంటి వీడియోలు ఇంకా మంచి మంచి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు బాగా నచ్చింది ఈ మొక్కలన్నింటిలోని బబుల్ గమ్ ప్లాంట్. సో ఈ బబుల్ గమ్ ప్లాంట్ నేనైతే ఈ గోల్డెన్ వైట్ పాట్లు అయితే వేద్దాం అనుకుంటున్నాను. దీన్ని కూడా పీకేయాలి జాగ్రత్తగా. సో దీనికైతే ప్లేసే లేదు, రూట్స్ ఫుల్గా గ్రో అయిపోయి. సో పెట్టేసి చుట్టూ గోళం, మంచి గోళాన్ని మట్టితో ఖరాబ్ చేశాను. బట్ పాట్లు వేసిన తర్వాత దాని లుక్కే మారిపోయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి మీకు చెప్పినట్లు మనీ ప్లాంట్. ఇండియాలో నాకు బాగా గుర్తు ఇంట్లో వాటర్ బాటిల్లోని జనరల్గా వేసేసి పెట్టినా చాలా స్పీడ్గా గ్రో అవుతుందని, బట్ ఇక్కడ అలా అవ్వదని చెప్పింది. కంపల్సరీ కైండ్ ఆఫ్ కొంచెం సాయిల్ వేస్తేనే గ్రో అవుతుంది అన్నట్లు చెప్పింది. సో మొత్తం దులిపేశాను. సో రూట్స్ అయితే బాగానే వచ్చినాయి దీనికి. ఇది వచ్చేసి ప్లేస్ ఇన్ అ బ్రైట్ ఆర్ లో ఎన్విరాన్మెంట్ బట్ నాట్ డైరెక్ట్ లైట్ అంట. సో ఇండియాలో కూడా కైండ్ ఆఫ్ అంతే, నేను ఇంట్లోనే చూశాను ఈ ప్లాంట్స్ గ్రో అవడం. సో దీన్ని ఇది కొంచెం స్పీడ్గా గ్రో అవుతుంది కాబట్టి కొంచెం పెద్ద దాంట్లోనే వేద్దామని అనుకున్నాను. ఇగానే అండ్ ఇవి అంటే తుడుస్తానులే కానీ మొక్కే కానీ మంచి లుక్ అయితే వచ్చింది దీనికి పాట్లో. ఈ అయినా మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, ఈ మొక్కలన్నీ కూడా నేను ఒక్కొక్కటి $5 చొప్పున కొన్నాను. సో బాగానే బిజినెస్ చేస్తున్నారు ఈ ఫ్లారిస్ట్లు అయితే. వాళ్ళకి ఇంకా తక్కువకు రావచ్చేమో, హోల్సేల్లో కొంటారు కాబట్టి. సో ఆమె ఇంట్లోనే డైరెక్ట్ క్యాష్ కమ్ముతుంది. సో $5కి కొనుక్కున్నాను, వర్త్ అనిపించింది. బట్ ఇవన్నీ మెయింటైన్ చేయడం కొంచెం కష్టం, బట్ ఈసారి టైం తీసుకొని ఈ అంతా చూసుకుందాం అన్నట్లు అనుకున్నాయి, ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఏ మొక్క వేస్తే బెటర్ అంటారు? ఇంకో గోళం ఉంది, ఇందులోకి క్రాటన్ వేద్దామా లేదంటే ఇందులోకి క్రాటన్ వేద్దాం అంటుంది మా వైఫ్. సో ఇదైతే మొక్క మొత్తం డ్రై అయిపోయింది మట్టి అంతా, వాటర్ వేయక. సో కొంచెం మాయిస్ట్ చేద్దాం దీన్ని. ఇవన్నీ చేస్తుంటే నేను ఎందుకు ఫ్లారిస్ట్ అవ్వలేదు అనిపించింది, కానీ అది మన వల్ల కాదులేండి, జస్ట్ ఫన్నీ జోక్ వేసాను. ఇవన్నీ మెయింటైన్ చేయడం మన వల్ల కాదు, మొక్కలు చచ్చిపోయాయి అంటే చాలా కష్టం అనిపిస్తుంది. సో అండ్ వీ షుడ్ నాట్ లూజ్ దిస్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది ఎలా గ్రో చేయాలనేది దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి. దాన్ని తగిన పాట్స్లో దాన్ని పెట్టేస్తే. ఈ పాట్ కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్, ఈ డిజైన్ ఇష్టం బేసిక్గా నాకు. చాలా బాగుంది ఈ పాట్లో ఇది వేసేసరికి, లుక్ అయితే బాగా వచ్చింది. ఏంటండి సో మంచి లుక్ అయితే వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇంకా నా దగ్గర ఒక మనీ ప్లాంట్ ఉంది, స్నేక్ ప్లాంట్ ఉంది సారీ. ఓ దీని రూట్స్ చూసారా తన్నుకుంటూ వచ్చేసాయి బయటికి,
నాకైతే ఒక మంచి ఐడియా వచ్చింది. ఏంటంటే మీకు ఇందాక ఫస్ట్లో చూపించిన ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాక్చువల్ ఓపెన్ చేద్దాము. ఉల్లిపాయ గడ్డల లెక్క ఉన్నాయి ఇవి, చూడండి ఉల్లిగడ్డల లెక్క ఉన్నాయి ఇవి. దీన్ని మనము, నేనేమనుకుంటున్నానంటే ఒక గ్లాస్ బాటిల్ అయితే నేను ఎప్పుడో ఇది మిల్క్ షేక్ ఏదో తాగాను, ఇది ఉంచుకున్నాను బాటిల్ నచ్చి. సో నేనేమనుకుంటున్నానంటే ఇందులోకి ఒకటేసి వదిలేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఒక షూట్ ఇలా పైకి వస్తుంది, లుక్ ఉంటుందనే అనుకుంటున్నాను. సో లెట్స్ సీ, ఇన్ క్లోజ్ టు 5 డేస్ ఆర్ 10 డేస్ సో ఇది ఒకటి వేసేద్దాం అనుకుంటున్నాను. నేను వేసేసి మట్టితో క్లోజ్ చేద్దాం. హోప్ఫుల్లీ ఇది ఏదైతే వేసామో ఒక మంచి మొక్క వస్తుంది అనుకుంటున్నాను. ఇందులో మొక్క వస్తే మాత్రం ఫ్లవర్ తోటి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సో ఇదొకటి, అలానే ఒక పర్పుల్ కూడా వేసుకుందామని అనుకుంటున్నాను సేమ్ వే. అయ్యా, సో దీంట్లోకి వచ్చేసి పర్పుల్ కలర్ వేస్తున్నాను. వచ్చేయాలి, యాక్చువల్లీ 1 వీక్లో వచ్చేస్తుంది అన్నట్లు ఇన్స్ట్రక్షన్స్లో అయితే ఉంది. సో ఈ బాటిల్ కూడా రెడీ అయిపోయింది. సో ఇస్ అయితే కొన్నాను కదా, సో నాకు ఒక ఐడియా వచ్చింది. పాత గోళాలు ఈ, ఇందులోనే ఇంతకుముందు చామంతులు ఉండేవి, అవి ఎండిపోయి వింటర్లో బయట వదిలేసాం చచ్చిపోయినాయి. సో ఈ పాట్స్ వాడేసి ఇందులోని యెల్లో కలర్ ఫ్లవర్ అండ్ పింక్ ఫ్లవర్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్, క్యాక్టస్ ఫ్లవర్ మిక్స్ అంటే ఇది, ఈ రెండు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసేద్దామని అనుకుంటున్నాను. సో మిక్స్ అయితే రెడీగా పెట్టాను, వేసేద్దాం మనం. వేసేసి ఫ్లేయర్ 2 సెంటీమీటర్స్ హైట్లోనే వేయాలనేసి రాసుంది. సో బేసిక్గా మనం పైనే వేసుకోవాలి సీడ్స్ త్వరగా మొక్క రావడానికి. సో ఫస్ట్ అయితే నేను ఇది ఓపెన్ చేసేస్తున్నాను. సీడ్స్ అయితే చూడండి, ఏదో చిన్న పురుగుల లెక్క ఉన్నాయి ఇవి సీడ్స్. అంతే, అయ్యే ఇలాంటి మొక్క ఫ్లవర్స్ ఇస్తుందంట ఇన్ స్పాన్ ఆఫ్ వీక్. సో చూడాలి ఎలా గ్రో అవుతుంది అనేది. సాయిల్ కూడా లూజ్గా పెట్టేసే ఉంచమన్నారు. డెఫినెట్లీ ఇవి ఇవన్నీ నెక్స్ట్ వీక్ ఒకవేళ ఏమన్నా వస్తే మాత్రము మీకు 100% చూపిస్తాను మొక్క ఎలా వచ్చిందనేది. నెక్స్ట్ అమ్మో ఇందులో చూడండి, ఇది ఏంటంటారు ఇట్లని, పట్టు పట్టింది బేసిక్గా గోలంకి అయితే, కొట్టేద్దాం దాన్ని. ఇందులో వచ్చేసి ఈ క్యాక్టస్ వంట, దీని సీడ్స్ చూద్దాం ఎలాగున్నాయో. ఇవి ఆల్మోస్ట్ ఎండిపోయిన సీడ్స్ లెక్క ఉన్నాయి చూడండి. సో ఆ సీడ్స్ మనకి ఇలాంటి ఫ్లవర్స్ ఇస్తాయంట ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్. సో డెఫినెట్లీ సంథింగ్ టు వాచ్ అవుట్ ఫర్. సో ఇవన్నీ అయిపోయి సో నేనైతే ఇది ఈ పాట్ అయితే కొత్తిమీర కోసం అయితే అనుకున్నాను. ఓకే, ఇవి ధనియాలే, మన ఇంట్లో ఎండి ధనియాలు ఉన్నా వేసినా వస్తాయి. యాక్చువల్లీ దీన్ని కొండం అయితే కొన్నాను, బట్ యా ధనియాలు వేస్తే చాలు కొత్తిమీర వస్తుంది. అంత ఐడియా రాలేదు నాకు, వెళ్ళి ప్యాకెట్ కొనుక్కొని వచ్చాను. సో లాస్ట్కి నాకు అంటే నాకు పుదీనా కూడా వేసుకుంటే మంచిది అన్నట్లు అనుకొని, సో లాస్ట్ ఇంకా ఇంట్లో పుదీనా ఉంటే ఆ కాడలు కూడా తెప్పించాను, అది కూడా వేసి ఇస్తే ఇంట్లోకి ఎప్పటికైనా పనికి వస్తుంది అనేసి. సో ఈ రెండు నాటేస్తే హోప్ఫుల్లీ అయితే డెఫినెట్గా
ఎక్స్ట్రా షూట్స్ అయితే ఆబ్వియస్లీ 100% వస్తాయి. సో మంచి గ్రో అవుతుంది. సో ఇవాళకి అయితే నాది మొత్తం తెచ్చిన ప్లాంట్స్ అన్నీ ప్లాంట్ అయితే చేసేసాను. సో గుడ్ స్టఫ్ అనిపించింది. సో మొత్తానికైతే మొత్తం ప్లాంట్స్ అన్నీ తెచ్చినవన్నీ పాటింగ్ చేసాను. చూడండి మీరు నీట్గా పాట్స్లో అయితే పెట్టగానే మొక్కలకైతే మంచి లుక్ వచ్చింది. సో ఇవి బేసిక్గా ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలనేది మా వైఫ్ డిసైడ్ చేస్తుంది. సో నా పని అయితే నేను ఫినిష్ చేశాను. సో డెఫినెట్లీ ఇట్స్ వర్త్ ద టైమ్ టు డూ దిస్. నాకు బాగా అనిపించింది. సో లైట్గా దీనికి వాటర్ అయితే కొట్టేద్దాం అనుకుంటున్నాను సాయిల్కి. సో ఫ్రెండ్స్, మీకు ఒకవేళ నా వీడియో కానీ నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్, షేర్, అలానే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అలానే మీరు కూడా ఇంట్లో ప్లాంట్స్ అయితే మంచిగా ప్లాంట్ చేయండి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. సో మీరు కూడా, నేను అందరి దగ్గర చూసి ఇన్స్పైర్ అయ్యాను ఇంట్లో పెంచుకుందామని, అందరి ఇంట్లో చూసి. సో మీరు కూడా నచ్చితే మీరు కూడా ఇంట్లో చిన్న చిన్న ప్లాంట్స్ తెచ్చి ప్లాంట్ చేసుకొని మీరు కూడా గ్రో చేయండి. ఐ విష్ హ్యాపీ ప్లాంటింగ్ అండ్ టేక్ కేర్. బై ఫర్ నౌ.